శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శుభం టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం. మరి ఉగాది పండుగ రోజున వేసే ముగ్గులు, చేసే వంటకాలు, ధరించే వస్త్రధారణ ఎలా ఉండాలో తెలుసుకుందాం. మరి సింహద్వారం ముందు వేసే ముగ్గులకి చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా. ప్రతి పండక్కి కొన్ని రకాల ముగ్గులు వేయటం వల్ల ఆ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు ఎంతో ఎక్కువగా, అంటే ఊహించనంతగా కూడా వస్తాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. రంగవల్లులు అంటే రంగ వేదిక, వల్లులు అంటే తీగల్లాంటి ముగ్గులు వేయటం వల్ల లక్ష్మీదేవి వచ్చి మన ముగ్గులో కూర్చుంటుంది అని చెప్తారు. కాబట్టి ఈ ముగ్గులకు అంత ప్రాధాన్యత. బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఎక్కడెక్కడ గోడలో కన్నాళ్ళల్లోంచి చీమలు, నల్లు, ఎలాంటి చిన్న చిన్న క్రిములన్నీ కూడా బయటికి వచ్చి ఈ ముగ్గు పిండిని ఆహారంగా స్వీకరిస్తాయి. పంచ యజ్ఞాల్లో భూతయజ్ఞం ఒకటి. భూతయజ్ఞము అంటే మన చుట్టూ ఉన్న జంతువులకు కూడా ఆహారం పెట్టడాన్నే భూతయజ్ఞం అంటారు. కాబట్టి ఈ బియ్యం పిండితో ముగ్గు వేయటం వల్ల వాటికి ఆహారం కూడా అందుతుంది. అలాగే లక్ష్మీ కుబేర ముగ్గు ప్రధానంగా వేయాలి. అలాగే తీగలు అల్లుకుంటూ ఉన్న ముగ్గుల్ని వేయాలి. అలాగే ఈరోజు యుగ ఆది కదా, చుక్కల ముగ్గులు వేయటం వల్ల, ఈరోజు నుంచి గ్రహ సంచారం వల్ల మన జాతకాలు ఉంటాయి కాబట్టి ఆ చుక్కల ముగ్గుల్ని వేయాలి. చుక్కల్ని కలుపుతూ ముగ్గుల్ని వేయాలి. ప్రతి గ్రహానికి, ప్రతి నక్షత్రాన్ని కలుపుతూ భూగోళానికి సంకేతమైన ముగ్గుల్ని ఎంతో అందంగా ఈరోజు అలంకరించాలి. అలాగే ముగ్గు మధ్యలో పసుపు, కుంకుమ పువ్వుల్ని వేయాలి. అలాగే ముగ్గుకి దిగ్బంధనం చేసినట్లుగా నాలుగు పక్కలా కూడా చిన్న తీగ లాంటి ఒక ముగ్గును వేయటం వల్ల మన ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. అంటే నాలుగు వైపులా దిగ్బంధం చేసి అమ్మవారిని ఆ ముగ్గులో కూర్చోబెట్టి ఉండటం వల్ల మన ఇంట్లో లక్ష్మి కూడా అలాగే స్థిరంగా ఉంటుంది అని చెప్తారు. అలాగే వంటకాల విషయం దగ్గరికి వచ్చే వరకు ఉగాది పచ్చడి, అలాగే మామిడికాయ పచ్చడి, మామిడికాయ పులిహోర, మామిడికాయ చారు, ఇలా మామిడికాయతో కూడుకున్నయే ఎక్కువగా మనం స్వీకరిస్తాం. అలాగే ఉగాదికి కూడా చాలా పంటలు కొత్తగా వస్తాయి. నువ్వులు, చింతపండు ఇలాంటి వాటితో కూడా కలిపి వంటకాలని స్వీకరిస్తారు. అంటే కొత్త వాటితో వచ్చే రుచి చాలా అమోఘంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ వంటకాలని చేస్తారు. అలాగే వంటకాలు, పిండి వంటలు కూడా చేస్తారు. ఈ వేసవికాలం కాబట్టి మన శరీరానికి చల్లబరిచే వంటకాలు ఏమి ఉంటాయో, అంటే బెల్లంతో చేసిన వంటకాలు మన శరీరానికి చలువ చేస్తాయి. కాబట్టి బెల్లంతో చేసినవే ప్రధానంగా, అంటే పంచదార వేసే వాటిల్లో కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు బెల్లాన్ని వేసి చేస్తారు. అంటే మనకి అనారోగ్యం కాకుండా ఆరోగ్యకరమైన పిండి వంటల్ని ఈరోజు చేసుకుంటారు. ఈ విధమైన ముగ్గులని వేయటం వల్ల గ్రహ సంచారం వల్ల మనకు కలిగే అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి, ఆరోగ్యం కూడాను. కాబట్టి తెల్లవారుజామునే లేచి వేసే ఈ ముగ్గులకి ఎంతో ప్రధానం ఉంది. అంటే తెల్లవారుజామునే ముగ్గులు అంటున్నారు, తెల్లవారిన తర్వాత వేయకూడదు. అంటే వేసవికాలం కాబట్టి సూర్య ఉదయం అయినప్పటి నుంచి చెమటలు కారుతూ ఉంటాయి. ముగ్గు వేయాలంటే ఓపిక ఉండదు, శక్తి ఉండదు. అందుకే తెల్లవారుజామునే కొంచెం ఆ వెచ్చదనం లేకుండా, వేడిమి లేకుండా చల్లగా ఉంటుంది కాబట్టి ముగ్గులు వేయటం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కాబట్టి మరి మామిడికాయతో చేసిన ఈ పిండి వంటలు, వంటకాలన్నీ కూడా స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాదిని ఆనందంగా చేసుకోవాలని, ఆరోగ్యంగా చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి.